కాకినాడ రేపు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ముప్పై లక్షల టన్నుల ఎగుమతి బియ్యం ఎగుమతి చేశారు ఎగుమతి ఈ అంశంపై అనేక వార్తలు పత్రికల్లో వస్తున్నాయి మీద వైసీపీ వర్గాలు కొంత వివరణ ఇస్తున్నాయి నిజానికి ఈ ముప్పై లక్షల టన్నులు మాత్రమే ఎగుమతి అయితే మూడు కోట్ల టన్నులు మూడు కోట్ల క్వింటాళ్ళు అని గ్రాండ్గా ఉండేలాగా రాశారు అంటే పెద్ద పెద్ద అంకెలు అంటే లక్షల కోట్లు కోట్ల కోట్లు అన్నట్టుగా మన వాళ్ళు ప్రచారం చేయడం మనకు తెలిసిందే రాష్ట్రంలో బియ్యం ధర కేజీ నలభై రూపాయలు ఉంటే ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఎగుమతి చేశారు అని కూడా పత్రికల్లో రాశారు స్థానిక వినియోగదారులను మోసగిస్తూ తక్కువ ధరకే ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైంది కేవలం రెండే రెండు కారణాల వల్ల ఇది సాధ్యమవుతుంది ఒకటి పేదల సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దారి మళ్లించే స్కామ్ ద్వారా ఎగుమతి చేసి ఉండాలి రెండు రైతులకు మద్దతు ధర ఎగవేసి ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తే ఇరవై ఐదు రూపాయలకు కిలో వర్కౌట్ కాదు ఆ ధరను ఎగుమతి చేయాలంటే రైతులకు ధాన్యం ధర మద్దతు కంటే తక్కువగా పద్నాలుగు వందలు మాత్రమే చెల్లించి ఉండాలి ఈ రకంగా పండించిన రైతుకు వినియోగదారుడికి సబ్సిడీ బియ్యం అందవలసిన పేదవారికి అన్యాయం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి ఇది ఎంత చదువుతుంటే స్క్రీన్ స్క్రీన్ ప్లే బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మూల కథకు స్క్రీన్ ప్లేకు ఎటువంటి సంబంధం లేకపోవటం ఇక్కడ విశేషం అసలు ఏం జరిగిందన్నది వైసీపీ వర్గాలు వివరిస్తున్నాయి ఇక్కడ స్క్రీన్ ప్లే రచయిత నిర్ధారణ చేసుకోవాల్సిన కొన్ని ప్రాథమిక విషయాలను గాలి కొదిలేశారు కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సేకరించారా రెండు ఎన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతి బియ్యం కాకినాడ రేపుకు వస్తుంది మూడు మొత్తం ఎగుమతిలో ఏపీ బియ్యం వాటా ఎంత శాతం ఈ విషయాలను మీ మీడియా కథనాలలో లేదు ఇందులో ఏపీ ఎగుమతిదారులు స్వరాష్ట్రం నుంచి సేకరించినది ఎంత ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినది ఎంత ఏ రకమైన లేదా ఎన్ని రకాల బియ్యాన్ని కాకినాడ రేవు ఎగుమతి చేస్తున్నది అందులో మన రాష్ట్ర ప్రజలు వినియోగించే రకాలు ఉన్నాయా ఆ సంవత్సరంలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించిన బియ్యం పరిమాణం ఎంత మద్దతు ధర కంటే ఎక్కువకు రైస్ మిల్లర్లు సేకరించినది ఎంత రైతు నేరుగా అధిక ధరకు ఇతర రాష్ట్రాలకు పంపించినది ఎంత కాకినాడ నుంచి ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ముప్పై లక్షల టన్నులు బియ్యాన్ని ఎగుమతి చేసిన మాట వాస్తవం అందులో ఉప్పుడు బియ్యం నూక బియ్యంతో కలిపి ఎనభై శాతం వాట మార్కెట్లో నలభై రూపాయలు దొరికే బియ్యాన్ని ఇరవై ఐదు రూపాయలకి ఎలా ఎగుమతి చేశారన్న ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది ఎగుమతి చేసింది బియ్యం కాకుండా ఉప్పుడు బియ్యం నూక బియ్యం కలిపి ఎనభై ఎనభై శాతం ఎగుమతి చేస్తారు ఉప్పుడు బియ్యాన్ని నూక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు ఉపయోగించారు ఇంతకంటే తక్కువ ధరకే బయట రాష్ట్రాల్లో సేకరించి ఎగుమతి చేస్తున్నారు నూక బియ్యం ఉప్పుడు బియ్యం పోను కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే పచ్చి బియ్యం మొత్తం కూడా పొడుగు బియ్యమే పొడుగు బియ్యాన్ని ఆంధ్ర రైతులు పండించరు కనుక ఎగుమతి చేసినప్పుడు చేసిన ఉప్పుడు బియ్యం నూక బియ్యం పొడుగు రకం పచ్చి బియ్యాన్ని ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్లో సేకరించడం కావు అని మీడియా గుర్తించాల్సి ఉంది కాకినాడ నుంచి దిగుమతి చేసే బియ్యం ఎనభై శాతం ఎగుమతి చేసే బియ్యం ఎనభై శాతం ఇతర రాష్ట్రాల ఎగుమతిదారులే చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతిదారులు సేకరించి మిగిలిన మిగిలిన ఇరవై శాతం బియ్యంలో తొంభై శాతాన్ని బెంగాల్ ఒడిషా బీహార్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు ఈ లెక్క ప్రకారం ఇరవై ఇరవై ఏడులో కాకినాడ పోర్టు ఎగుమతి చేసిన ముప్పై లక్షల టన్నుల బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులు సేకరించింది ఆరు లక్షల టన్నులు ఇరవై శాతం మాత్రమే ఇందులో ఇతర రాష్ట్రాల్లో సేకరించింది తొంభై శాతం ఐదు లక్షల నలభై వేల టన్నులు ఇక మిగిలింది అరవై వేల టన్నులు అంటే మొత్తం ఎగుమతులో రెండు శాతం ఈ రెండు శాతం ఎంత పని చేసింది మంత్రాల మరి కథనం ప్రకారం రైతుల గిట్టుబాటు ధరలో క్వింటాల్కు ఐదు వందల రూపాయలు కొల్లగొట్టింది ఈ రెండు శాతమే వినియోగదారులకు మార్కెట్లో ఇరవై ఐదు రూపాయల కిలో బియ్యం దొరకకుండా చేసింది ఈ రెండు శాతమే సబ్సిడీ బియ్యాన్ని అందుకునే నిరుపేదల కడుపు కొట్టింది కూడా ఈ రెండు శాతమేనని ఈ కథనం సారాంశం అంటే మీడియా కథనాల మీద వైసీపీ వారు వ్యంగ్యం ఈ లెక్కలన్నీ బియ్యం ఎగుమతిదారుల సంఘం వారు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రైతులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించారు అందులో ఎనభై రెండు లక్షల అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించింది రకం ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేశారు మిగిలిన ధాన్యాన్ని రైతుల కుటుంబ అవసరాల కోసం తమ వద్దే ఉంచుకున్నారు ఇది లెక్క మరి మంత్రాల చెట్టు చెప్పిన ముప్పై లక్షల టన్నుల బియ్యం లెక్క ఎక్కడదో విజ్ఞులు ఆలోచించాలి అంటే మీడియా కథనాలు కథనాలు వైనాలు వైనాలుగా వివరిస్తూ నమ్మే విధంగా ప్రచురణ చేస్తుంది అది బిట్వీన్ ది లైన్స్ తెలుసుకునే నైపుణ్యం అందరి పాఠకులకు ఉండదు కాబట్టి అందరి ప్రేక్షకులకు ఉండదు కాబట్టి మీడియా కథనాలు చెల్లుబాటు అవుతున్నాయి మీడియా కథనాలను లోతుగా అధ్యయనం చేస్తే నూటికి అరవై డెబ్బై శాతం కథనాలు హేతువుకు నిలబడని కథనాలే గాలి పోగు చేసి స్పెక్యులేటివ్ స్టోరీస్ అల్లి తమ ప్రత్యర్థుల మీద బురద చల్లుతుంటారు ఆ విషయాన్ని ప్రజలు క్రమక్రమంగా గమనిస్తున్నారు మరింత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అబద్ధాలు చెబితే ప్రభుత్వాన్ని ఖండించాలి మీడియా అబద్ధం చెప్తే మీడియాని ఖండించాలి ఏదైనా ప్రజలు ఎలర్ట్గా లేకపోతే విజిలెన్స్ ఈజ్ ది హాల్మార్క్ ఆఫ్ డెమోక్రసీ ఎప్పుడు నిరంతర నిఘా ఉండకపోతే ప్రజలు మోసపోయే అవకాశం ఉంటుంది